నమస్కారం. వైట్ఫీల్డ్ న్యూస్కి స్వాగతం. ఈ రోజుటి వార్తలు. నగర నియోజకవర్గం గత వారం రోజులుగా అత్యంత వైభవంగా గ్రామదేవతల నడుమ చావడి వీధినందు కొలువైన గంగ జాతర ఘట్టం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిన్న రాత్రి విశేష అలంకరణలతో పురవీధుల్లో ఊరేగిన గ్రామదేవతల నడుమ ప్రశాంతంగా ముగిసింది. ప్రతి సంవత్సరం రచ్చలేనిదే నగర గంగ జాతర జరగదని ప్రజలందరికీ తెలిసిన విషయం. గ్రామాల నుంచి ఓరుగుంటాలమ్మ దేశమ్మ గ్రామదేవతలు ఊరేగింపుగా వచ్చి భక్తులకు కన్నుల పండుగగా వారి దర్శన భాగ్యాలు కలుగజేయడం, అలాగే విశేష అలంకరణతో నడివీధి గంగమ్మను నెలకొల్పడం, మంగళ వాయిద్యాలు డ్రమ్స్ల మధ్య ప్రత్యేక వేషధారణతో కళా నృత్యాలు, ప్రత్యేక గాయకులతో పాటలు, పట్టణ వీధుల్లో విద్యుత్ అలంకరణలు అత్యంత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. నగర గంగ జాతర అనగానే రాజకీయ నాయకులు తమ సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటే, జాతర ఘట్టం ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్పీ, సిఐఎస్ఐలు, స్పెషల్ కోర్ట్ వాళ్ళు, పోలీస్ సిబ్బంది జాతరకు విచ్చేసిన జనాలను అదుపు చేసి అవసరమైన చోట బారికేడ్లను అమర్చి వాహన రాకపోకలు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ సంవత్సరం జరిగిన జాతర ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య కారణం రాబోయే ఎన్నికల్లో ప్రధానాంశమని ఎవరికి వారు వ్యూహ రచనలతో సాధారణంగా తీసుకున్నారని స్థానిక నగరి పట్టణ ప్రజల మాటలు. పుత్తూరు పట్టణం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. నగర నియోజకవర్గం పుత్తూరు పట్టణ 13వ వార్డు రామానాయుడు కాలనీ, 14వ వార్డు జెండామాను వీధి, 19వ వార్డు ఆరేటమ్మ కాలనీ నందు జరిగిన వినాయక చవితి ఉత్సవాలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు గాలిబాను మరియు పుత్తూరు పట్టణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు శ్రీవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అరణ్యాల్లోని క్రూర మృగాల్లో బలమైన సింహం, మనిషి సంసార సాగరాన్ని దాటడానికి తన నామస్మరణే నావలాగా ఉపయోగపడితే, మనస్సునే ఆలోచనలోనే కీకారణ్యంలో మనిషిని అధపాతాలానికి తొక్కేసే, ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగట్టేలా చేసే క్రూరమైన సింహం లాంటి ఆలోచనల నుండి తాను మాత్రమే కాపాడగలనని స్వామి ఈ వాహన సేవ ద్వారా తెలియజేస్తున్నారు. మరోవైపు శ్రీనివాసుడి ఆలయంలో గర్భగుడి 4 వైపులా అమ్మవారి వాహనమైన సింహం ఇక్కడే కనిపిస్తుంది. తనను నమ్మిన, తన హృదయంలోని అమ్మవారిని ప్రార్థించిన ఒకటేనని, అమ్మ వాహనాన్ని తన వాహనంగా చేసుకునే స్వామివారు చతుర్మాడ వీధిలో దర్శనమిస్తారు. దుష్ట శిక్ష నాశిష్ట జన రక్షణకు ఈ వాహన సేవను ప్రతీకగా భావిస్తారు. జయ జయ నృసింహ సర్వేశా, జయ జయ నృసింహ సర్వేశా. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, కుటిల దైత్య తతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, కుటిల దైత్య తతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. ప్రతిమానా
శ్రీవనితా సంశ్రిత వామాంక ఆవజ కోటి ప్రతిమానా శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని కళ్ళపూడి గ్రామంలో వినాయకుని విగ్రహాలను ఏపీబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్లతంగాల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకు అన్నదానం చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి భోజనాలు చేశారు. మీరు పోయినారు, మీరు చేసినారు, మనం ఆడకే ధర్మం. అంటారు నల్లగొరలో, అది మాట నేను తీసుకోవాలా? ప్రతి సంవత్సరం తిరుపతి తిరుమల దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే గరుడ సేవకు తమిళనాడు చెన్నై సమీపంలోని తిరునిండ్ర ఊరికి చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ తరపున గొడుగులను వితరణగా ఇవ్వడం ఆనవాయితీ. ఈ గొడుగులు నాగలాపురం చేరాయి. ఈ నేపథ్యంలో ఈ ట్రస్ట్ నిర్వాహకులు గొడుగులు తీసుకుని పాదయాత్రగా శనివారం నాగలాపురం చేరారు. వీరికి గ్రామ పెద్దల విజయ్ కుమార్, సంపద మదియార్, ముంతల శ్రీనివాస్ యాదవ్, కన్నప్ప తదితరులు ఘనంగా ఆహ్వానం పలికి శ్రీవారి గొడుగులతో పాటు వచ్చిన ప్రచార రథంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే గరుడ సేవకు తమ ట్రస్ట్ తరపున గొడుగులను ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. అదే రీతిలో ఈ గొడుగులను సోమవారం తిరుమలలో జరిగే గరుడ సేవకు వితరణగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం శ్రీవారి గొడుగులతో పాదయాత్రగా వచ్చిన సభ్యులకు, నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు చేపట్టిన నాగలాపురం హెడ్ కానిస్టేబుల్ చంద్రబాబుకి ట్రస్ట్ నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. తదనంతరం ఈ గొడుగులు తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరాయి. మేము 14 గంటలకు గొడుగుల యాత్ర చేస్తుంటాము.
మన రిలీజియన్ రిలీజియన్ కోసం ఈ కొడుకులు యాత్ర చేస్తుంటాము. హిందూ మత గౌరవం, మన హిందూ మత గౌరవం గురించి పల్లెటూరులో కూడా మేము ప్రతి సంవత్సరం కొడుకులు ఇస్తూ ఉంటాం. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీనివాసుడు హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. వెంకటేశ్వరుడు వీణాపాణ్య చదువుల తల్లిగా సరస సద్గుణ రూపిణిగా ప్రసిద్ధి చెందిన శారదమాతకు ప్రతిరూపంగా హంసవాహన సేవ జరుగుతుంది. హంసపాలలోని నీటిని వదిలి పాలను స్వీకరించే విధంగా భగవంతుడు తన దాసుల పాపాలను స్వీకరించి వారిని వాత్సల్యంతో దగ్గరకు చేర్చుకుంటాడని ఈ హంసవాహనంలోని పరమార్థం. పరమహంస అయిన వాడు పరమాత్ముడు. హంసవాహనంపై స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి మార్గానికి దగ్గరవుతారని భక్తుల నమ్మకం. ఇక శ్రీ మహావిష్ణువు హంసరూపంలోని బ్రహ్మదేవుడికి వేదాలు బోధించినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. హంసలు మానసరోవరంలో విహరిస్తుంటాయి. పరమాత్మ ఏగింపు వల్లే మనస్సులని సరస్సులో విహరిస్తాడు. హంస స్వరూపుడైన పరమాత్మ యోగి మనోహర విహారుడిగా ఆరాధనీయుడిగా బ్రహ్మోత్సవారాయుడే భక్తులకు దర్శనమిస్తాడు. తిరుమల బ్రహ్మోత్సవాలలో హంసవాహన సేవలో పాల్గొంటే సరస్వతీదేవి కటాక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండలం కొల్లాగుట్ట చెక్పోస్ట్ వద్ద తమిళనాడు సరిహద్దు జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వైన్ షాప్ని తొలగించాలని స్థానిక మహిళలు నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, మా నివాస గృహాల మధ్య వైన్ షాప్ వద్దని గతంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్కు జిల్లా ఉన్నతాధికారి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని తెలియజేశారు. అయితే స్థానిక కార్వేటి నగరం ఎక్సైజ్ సర్కిల్ సిఐ అబు వైన్ షాప్ యాజమాన్యంతో లాలుచిపడి వైన్ షాప్ లైసెన్స్ మంజూరు చేశారన్నారు. ఈ విషయంపై ఎక్సైజ్ సిఐను ప్రశ్నించగా ఆమె తమ ఇంటి వద్దకు వచ్చిన వైన్ షాప్ ఇక్కడనే ఉంటుందని, మీరు కాదంటే మీపై తప్పటి కేసులు బనాయిస్తామని, బెదిరింపులకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేసినట్లు తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని భూ వైన్ షాప్ను తొలగించి తమకు న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దీప, ప్రభాకర్ నాయుడు, జ్యోతి, కుసుమ, నాగరత్నమ్మ, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఏంటి
సిఏ ఉన్నారమ్మా గ్రామంలో వైన్స్ ఆప్ బాబు వైన్స్ అనేది ఊర్లో నుంచి స్టేట్ హైవేకి మారింది. కమిషనర్ ఆర్సీ నెంబర్ మేరకు ఆర్సీ నెంబర్ 444 సిపి గారి 2/8/2000 దాని ప్రకారము అక్కడి నుంచి ఇటుకి మార్చినాము. దానికి కావాల్సిన చలానా వాళ్ళు కట్టారు, కట్టి ఆడ షాప్ పెట్టారు. మేడం పక్కింటి వాళ్ళు మేము పోయాము ఆ రోజు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే అడిగాము. ఆమె ఇప్పుడు అడుగుతుంది, అంతకుముందు మాకేం చెప్పలేదు, మాకు అభ్యంతరం లేదని ఫస్ట్ చెప్పింది, ఇప్పుడు అభ్యంతరం అని చెప్తుంది. కాపురం ఉండే ఇంటి పక్కన పెట్టచ్చా మేడం? కాపురం పక్కన పైన ఉంది ఫస్ట్ ఫ్లోర్. అప్పుడు మాకు ఊరందరూ అక్కడ పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది లేదని వాళ్ళతో వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు. తర్వాత ఇప్పుడు మాకు అభ్యంతరము వైన్ షాప్ స్టార్ట్ అయిన తర్వాత అభ్యంతరం అని చెప్తున్నారు. నేనేం బెదిరించలేదు, యాజ్ పర్ రూల్ ప్రకారం వచ్చింది. నింద్ర స్థానిక ఎస్టీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని ఉట్టి కొట్టి వినాయకుని లడ్డు 4,000 రూపాయలకు వేలం వేశారు. అనంతరం వినాయకుణ్ణి నిమగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్టి కొట్టిన గిరి అనే యువకుడు 1,116 రూపాయలు గెలుపొందాడు. ఈ కార్యక్రమంలో బాబురెడ్డి, జయరాం రెడ్డి, రమేష్, వెంకటేష్, తులసి, పురుషోత్తం బాబు పాల్గొన్నారు. Hey!
బాలాజీ. మళ్ళీ విధులకు హాజరు అయిన రేణుగుంట తహసీల్దార్ నరసింహులు నాయుడు. రేణుగుంట తహసీల్దార్ నరసింహులు నాయుడు అనారోగ్య కారణాల వలన విఆర్ఎస్ ఇచ్చిన విషయం విదితమే. ఆయన ఇచ్చిన విఆర్ఎస్ను రేణుగుంట ప్రజలు తన విఆర్ఎస్ను వెనక్కి తీసుకోవాలని, ఆయన విధులకు హాజరు కావాలని రేణుగుంట ప్రజలు కొద్ది రోజులుగా పోరాడుతున్నారు. కావున ఆర్డీఓ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓ నరసింహుల నాయుడికి ఫోన్ చేసి రేణుగుంట ప్రజల కోరిక మేరకు నీవు విధులకు హాజరు కావాలని, విఆర్ఎస్ను రద్దు చేస్తున్నామని చెప్పారు. ఆయన విధులకు హాజరై మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజల కోసం నేను పనిచేస్తాను, అన్యాయాన్ని అరికట్టానని, పేద ప్రజలకు న్యాయం చేశానని చెప్పారు. నిన్న జరిగిన సంఘటన ఏర్పేడు ఎస్ఐ వెంకటరమణ హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం చాలా బాధాకరమని, అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటోనన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ విజయసింహ, విఆర్ఓ అసోసియేషన్ తిరుపతి డివిజన్ ప్రధాన కార్యదర్శి చెంగల్రాయలు, రెవెన్యూ జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా నాయకులు చంద్రబాబు, జీవన్ తదితరులు పాల్గొన్నారు. మరియు మా ఉద్యోగ సంఘాల ఏపీజేఎస్ అమరావతి మరియు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాల విన్నవిని అందించి మేము ఇచ్చిన ప్రజలకి లోబడి ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా ఈరోజు బలవంతంగా తీసుకొని వచ్చి మనసు మార్చుకోమని చెప్పి ఆయన్ని వినాయక స్వామి కూడా కోరుకొని మీరు ఏమనుకుంటున్నా వచ్చి అదేవిధంగా ఆర్డీఓ గారి దగ్గర తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి అక్కడ మన గోవర్ధన్ స్వామి గారు, మా చిత్తూరు ప్రెసిడెంట్ గారు, మా జేఏసీ సెక్రటరీ గారు, అందరూ మా జిల్లా ప్రెసిడెంట్ బిల్లుంటారు కలిసి ఆర్డీఓ గారి దగ్గర తీసుకెళ్లి అక్కడ ఆర్డీఓ గారి దగ్గర ఆయన కృషి కూడా ఎంతో ఉంది. ఈ రోజు చేరడంలో ఎట్లయితేనేమి ఎంతకేళ్లకు ప్రజల ఉన్నతి మేరకు మా అసోసియేషన్ నాయకుల నిధుల మేరకు ఈ రోజు చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎవరికైనా కానీ పదవి విరమణ పొందే రోజు మధ్యలో అర్థాంతరంగా ఉద్యోగం వదలకుంటుంది. ఆ కారణాల చేత ఆయన పదవి విరమణ ఇదే మండలంలో 31 డిసెంబర్ నాటికి చాలా లార్జ్ స్కేల్లో ఆ రోజు చూస్తాము ఈ రేణుగుంట ప్రజల ఆదర అభిమానాలు ఎట్లుంటుందని మా ఉద్యోగ సంఘాల అందరూ కూడా వచ్చి ఆయన పదవి విరమణ గొప్పగా జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న ఏర్పేడ్ ఎస్ఐ గారు విధి నిర్వహణలో రేణుగుంట తహసీల్దార్గా దాదాపు 12 రోజుల ముందు నా వ్యక్తిగత పనులు అదేవిధంగా ఆరోగ్య కారణాల మీద సెలవు పెట్టడం, అదేవిధంగా విఆర్ఎస్ కూడా అప్లై చేయడం తెలిసిందే. దీనిలో ఎవరి ఒత్తిళ్ళు కానీ ఎలాంటి ఇబ్బందులు నాకు లేదు. ముఖ్యంగా నేను సెలవు మధ్యలో ముగించుకొని రావడానికి కారణం రేణుగుంట మండల ప్రజల బలమైన కోరిక, మళ్ళీ నేను తహసీల్దార్గా రావాలా అని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వ్యక్తులు ప్రతి ఒక్కరూ నా మీద చూపించిన అభిమానం, ఆ అభిమానానికే నేను రావాల్సి వచ్చింది. అదేవిధంగా మా జిల్లా జేఏసీ చైర్మన్, అదేవిధంగా రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయసింహారెడ్డి, వెంకటేల మురళి, చంద్రబాబు, ఎన్బనాథన్, గోవర్ధన, మరీ ముఖ్యంగా ఇంతకాలం 12 రోజులు ఇన్ఛార్జిగా ఉన్న గోవర్ధన అయితే మీరు ఖచ్చితంగా రావాల్సిందే. మా ఇంటికి స్టాఫ్ అందరికీ తీసుకురావడం, గట్టిగా నా మీద ప్రెషర్ పెట్టడం, ఆర్డీఓ గారు కూడా అదేవిధంగా మీరు చేరాలని చెప్పడం, జేసీ గారు కూడా అడిగి ఫోన్ చేసి అడగడం,
కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి కలువని చెప్పి, అంటే ఈ విషయంగానే కాబట్టి నా స్వతహాగా నేను లీవ్ పెట్టడం, మళ్ళా నేనే చేరాలనుకోవడం, నేను అంత అభిమానం తిరుమల నుండి తిరుపతికి వస్తున్న కారు ఘాట్ రోడ్ వద్ద యాక్సిడెంట్ కు గురైంది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఇంతటితో వైట్ ఫీల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.